తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశాల మేరకు జగ్గంపేటలోని గోకవరం రోడ్డులోని బాలయోగి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో కోవిడ్ సెంటర్లు సోమవారం ప్రారంభించారు. జగ్గంపేట సిఏవి సురేష్ బాబు, తహసీల్దార్ వై సరస్వతి, జగ్గంపేట ఎస్ఐటి రామకృష్ణ, ఎంపీడీఓ మూర్తి, వైద్యులు, జగ్గంపేట పంచాయతీ ఉపాధ్యక్షులు బండరు రాజా తదితరులు కోవిడ్ కేర్ సెంటర్లను పరిశీలించి అక్కడ అందించే ఏర్పాట్లను వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా బండరు రాజా మాట్లాడుతూ పెద్దాపురం ఆర్డీఓ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు జగ్గంపేట సిఐ వి సురేష్ బాబు, తహసీల్దార్ వై సరస్వతి, ఎంపీడీఓ మూర్తి, ఎస్ఐటి రామకృష్ణ ఆధ్వర్యంలో జగ్గంపేట మండలంలో ఆయా గ్రామాలలో గ్రామ కరోనా కట్టడి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జగ్గంపేట గ్రామానికి సంబంధించి ఈ కమిటీ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లు సమిష్టిగా కోవిడ్ కట్టడి కమిటీగా ఏర్పడి జగ్గంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణ చూస్తారని తెలియజేశారు. ప్రస్తుతం గ్రామంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో దీనిని కట్టడి చేసేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ద్వారా కోవిడ్ కేర్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం అనేది ఆదేశించడం జరిగింది. ఇందులో అవకాశంలోనే మనం జగ్గంపేట గ్రామంలో కూడా కోవిడ్ కేర్ షెల్టర్స్ ఏర్పాటు చేయడానికని సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకి అందరికీ తెలియచేయడం జరిగింది. అందులో మన ఉప సర్పంచ్ బండారు రాజా గారు జగ్గంపేట గ్రామంలో కోవిడ్ కేర్ షెల్టర్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. దానికి కావలసిన బెడ్స్ మన స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా సేకరించారు. ప్రస్తుతానికి 20 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఒక ఇంట్లో 4-5 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఒక అసామీకి కనుక కోవిడ్ వస్తే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్కి రాకుండా కట్టడి చేయడానికి నిమిత్తం ఆ ఫ్యామిలీ మెంబర్ ఈ షెల్టర్లో జాయిన్ అవ్వాలన్నమాట. జాయిన్ అయ్యే వారం రోజులు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తారు. అందువల్ల వారి కుటుంబం కూడా సేఫ్గా ఉంటుంది. ఆ విషయాన్ని ప్రజలందరికీ అవగాహన కల్పించి షెల్టర్లో జాయిన్ అవ్వమని మనం అవగాహన కల్పించడం జరిగింది. మన గ్రామ కరోనా కట్టడి కమిటీ ద్వారా ప్రజలు కూడా సానుకూలంగానే స్పందించారు. ఇవాళ సుమారు 10 జాయిన్ అవ్వడానికి కూడా సుముఖత చూపించి వాళ్ళు డివిజనల్ అధికారి వారు పెట్టినటువంటి కరోనా కట్టడి కమిటీలో భాగంగా నిన్న మన ఎంఆర్ఓ గారు, అలాగే ఎండిఓ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు, అలాగే మన వైద్య సిబ్బంది సిహెచ్ఓ గారు, అలాగే డాక్టర్స్, ఏఎన్ఎంస్ వీళ్ళందరూ కూడా ప్రోద్బలంతో కోవిడ్ కేర్ షెల్టర్గా దీన్ని గురుకుల స్థానిక గురుకుల పాఠశాలని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మంచి వాతావరణం ఉంది. ఇంట్లో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కనుక ఒక చిన్న ఇంట్లో ఉండి అందులో ఒకరికి ఇద్దరికి వస్తే మిగతా వారు ఇబ్బంది పడతారు కాబట్టి అలా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బెడ్స్ ఉన్నాయి, బెడ్స్ ఏర్పాటు చేసాం. అలాగే వాటర్ ఫెసిలిటీ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఉంది. అలాగే వైద్యుల పర్యవేక్షణ ఉంటుంది, గ్రామ పంచాయతీ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఎవరైతే ఇబ్బందులు పడతారో ఇళ్లలో వారందరూ ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇందులో ఎంతమంది జాయిన్ అవ్వాలని, ఎంతమంది రావాలని రిక్షన్స్ ఏమి లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకుని కోవిడ్ నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అయితే కరోనాతో బాధపడుతూ ఇంట్లో నివాసానికి సరైనటువంటి ఫెసిలిటీస్ లేక, అంటే ఒక ఇంట్లో ఒకరికి వచ్చినప్పుడు చిన్న చిన్న ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో నివసించాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు కూడా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి వ్యాప్తిని నిరోధించడానికి ఈ మన మండల పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు, అలాగే ఎండేవో గారు ఇనిషియేషన్ తీసుకుని ఈ ఏదైతే కోవిడ్ కేర్ షెల్టర్స్ అని చెప్పేసి కోవిడ్ కేర్ షెల్టర్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ దీని ఇనిషియేషన్ తీసుకుని ఇక్కడ ఒక సర్పంచ్ బండరు రాజా గారు ఇక్కడ మన ఏదైతే గురుకుల పాఠశాల ఉందో ఈ గురుకుల పాఠశాలలో ఈ కోవిడ్ కేర్ షెల్టర్ని ఓపెన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 20 పడకలతో 20 ఫెసిలిటేట్ చేయడానికి ప్రస్తుతానికి ఇక్కడ అందరికీ కూడా వసతులు కల్పించడం జరిగింది. ఇంకా ఉత్తరత్ర ఎవరన్నా కానీ జనాలు పెరిగినా కానీ ఇంకా 30-40 కూడా అకామిడేట్ చేయడానికి ఇక్కడ దాతలు సిద్ధంగా ఉన్నారు. వైస్ సర్పంచ్ గారు కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తానని చెప్పున్నారు. ఎవరికైనా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎవరికైనా ఏంటంటే చిన్న చిన్న హౌసుల్లో ఉన్నప్పుడు ఒకరికి కరోనా వస్తే అదే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీరు హ్యాపీగా మీరు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. వైద్యుల యొక్క పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంటారు, ఉదయం సాయంకాలం పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంటారు.
మళ్ళీ మీ ద్వారా మీ కుటుంబ సభ్యులకు వ్యాప్తించి, అలాగే మీ పిల్లలకు కానీ, మీ భార్యకు కానీ, లేకపోతే మీ భర్తకు కానీ, లేకపోతే మీ తల్లిదండ్రులకు కానీ మీ ద్వారా వ్యాప్తి కలగకుండా కరోనాను నియంత్రించడానికి ఇది ఒక అవకాశంగా వినియోగించుకుని ఖచ్చితంగా ఈ షెల్టర్స్ని కూడా ఏదైతే సదుద్దేశంతో ఏర్పాటు చేశారు ఈ షెల్టర్స్ని అందరినీ వినియోగించుకోవాల్సిందిగా అందరికీ కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.